नमस्कार। फिर हम हमारे वार्ड नंबर 1 से हम डोर टू डोर कैनवासिंग के लिए निकले हैं। हम यहाँ से आज पूरे हमारे जो वार्ड नंबर 1 के जो 1-1 यानी कि पूरे जो फिशरमैन कॉलोनी 1-1, 1-2 एरिया हम जा रहे हैं। पूरे फिशरमैन कॉलोनी और रांची बैरक एरिया, ये पूरा एरिया कंप्लीट, मतलब जो है हम विकास यूथ क्लब का एरिया, पूरा एरिया कवर करेंगे, डोर टू डोर जाएंगे। और हमारे आने वाले लोकसभा इलेक्शन में 19 तारीख को जो है हमारे दीपक जो बीजेपी के कैंडिडेट और तेलुगुदेशम पार्टी का अलायंस कैंडिडेट विष्णुपद राय जी को वोट देने के लिए हम घर डोर टू डोर जाकर, घर पर जाकर हम सब मिलकर वोट मांगेंगे। और हम फिर हम आप ये आश्वासन देते हैं कि हम जो है हमारे जो कैंडिडेट विष्णुपद राय जी को जो है 19 तारीख को जो है बड़े बहुमत से वार्ड नंबर 1 से वोट दिलाकर, उनको जो है हम लोग विजय दिलाकर हम उनको जो है 6 महीना 4 तारीख को पार्लियामेंट भेजेंगे। तो हम हमारे अपने सफर को यहाँ से शुरू करते हैं। चलिए आगे हम डोर टू डोर कैनवासिंग में आपके साथ मतलब आगे मिलते रहेंगे। थैंक यू। గుండెలపై చెయ్యే వేసి గుర్తు చేసుకో తమ్ముడా, పేదోడికి ఆధారం మన తెలుగుదేశమే తమ్ముడా, బడుగులకు గొడుగై నిలిచే బలహీనుల గలమై పలికే తెలుగోడి ఆత్మగౌరవం వెలుగెత్తి చాటే, సమాజమే దేవాలయము ప్రజలే నా దేవుళ్ళంటూ శిఖర వంటి ఆ స్థానము రొదిలి నికరంగా కదిలే, మన నందమూరి ఆ తారక రాముడు నాటిన వట వృక్షం ఇది, చంద్రబాబు యద సంద్రమయ్యి ఉప్పొంగుతున్న లక్ష్యం, గడప గడపకు పసుపే రాసిన ఘనమైన ఘనతేరా పై చెయ్యే వేసి గుర్తు చేసుకో తమ్ముడా, మన తెలుగుదేశం మనకంటూ ఊరు లేదు, ఉన్నాము మదరాసు మన తెలుగుదేశమే ఎగసి విప్లవమే తెచ్చాడు తారక రాముడు, సామాన్యుడికే అధికారం అందించిన జనదేవుడు, దేశానికి సరికొత్త సంక్షేమదారుడే చూపెను, తెలుగోడి ప్రచండ కీర్తి ప్రపంచమంతా చాటెను, ఆశయ సాధన కోసం అడుగేశను నాది టీడీపీ జెండా జెండా బాధ్యతగా అందుకున్నాడు, ఆధునిక పరిపాలకుడై దూరదృష్టితో దూసుకెళ్ళెను, చంద్రబాబు చేతుల్లో తెలుగు నేల బందరు కవితకు గణపునాదులేసింది, దాడులన్నీ జరిగిన గాని దడవని గణ సైన్యం మనము, ప్రాణమే ఉన్నంత వరకు పసుపు జెండకి జై కొడతాము, నందమూరి అందించాడు ఆత్మగౌరవమే ఆనాడు,
చంద్రబాబు కనిపించాడు. మనకిప్పుడు ఆడబిడ్డను అగ్రస్థానమున నిలిపిన పునాదిరా, విజనుతో చంద్రన్న రాష్ట్రం విలువను పెంచెనురా. ఎన్నెన్నో గాయాలు సంక్షోభాలే చూశామురా, చంద్రన్న చేసిన ప్రగతి పుణ్యాలే మన తోడురా. తన జననం జనాల కొరకు ప్రతి ఇంటి పెద్ద కొడుకు సూర్యుడై ఉదయిస్తుంటాడు ముందుకు నడుపుటకు. దేశం తన దారే నడిచే, విశ్వం తన వైపే చూసే, అయినా మన కొరకే ఉంటానంటాడు తుది వరకు. కాసేపు కమ్మిన మబ్బులకే మన కాంతి మాసిపోదు, రామన్న చరిత చంద్రన్న ఘనత తోడుంది ఎదురులేదు. ఎంత పడితే అంతకు అంత వేగంతో లేస్తుంది కార్యకర్తను కన్న తల్లిలా కడుపులోన దాస్తుంది. చంద్రబాబు సైనికులై తన బాటన నడవాలంది. రాష్ట్రపతి అందరి బాధ్యత బీజేపీ సపోర్ట్ మే హమ్ లో సబ్ బదలే బీజేపీ కు బడియా సే ఓట్ దేకే కమల్ పర్ నిశాన్ మే ఓట్ దేకే హమ్ లోగో జితానా హై ఠీక్ హై థాంక్ యూ భయ్యా యా ఓకే భయ్యా నా ఠీక్ హై సర్ సామనే ఆయే సర్ ఏ బాబు నమస్తే ఆవ్ రావల రే ఏ బార్ హమ్ లోగో మన సపోర్ట్ కర్తే హమ్ కో మాలూమ్ హై ఠీక్ హై నా హా హై ఏ ఇతు రెండు కూడు ఫోటో వేయలేదు. హమారా నిశాన్ హమారా నిశాన్ హమారా నిశాన్ హమారా నిశాన్ హమారా
सभी को नमस्कार। हमने कहा था आज हम वार्ड नंबर वन में 1-3, 1-2 में मतलब 1-1, 1-2 के एरिया में निकले हैं। हमारे फिशरमैन कॉलोनी एरिया में निकले हैं। हमारे जो टीडीपी के जो वाइस प्रेसिडेंट नेशनल वाइस प्रेसिडेंट माननीय माधव नायडू जी भी हमारे साथ आज ज्वाइन करे हैं, और साथ में हमारे जो टीडीपी के स्टेट सेक्रेटरी मानिक राव गारू जी और बाकी हमारे जितने टीडीपी के मतलब जो है नेतागण और बाकी पूरे वार्ड नंबर वन के मतलब टीडीपी के पूरे परिवार हमारे साथ है। हम सब मतलब जो डोर टू डोर कैनवासिंग में जा रहे हैं, डोर टू डोर कैनवासिंग कर रहे हैं। सर आप दो शब्द कहिए प्लीज, आशीर्वाद दीजिए हमारे बच्चों को। ఫిషర్మెన్ కాలనీ వాసులందరూ కూడా మనం చేసేది ఏంటంటే, మేము కూడా మెయిన్ల్యాండ్ నుంచి వచ్చాం ఈ యొక్క ఎలక్షన్ కోసం. ఈ యొక్క ఎలక్షన్ ఈ 2024 ఈ లోక్సభ ఎలక్షన్ చాలా ఇంపార్టెంట్ దానికి, తెలుగుదేశం పార్టీకి ముఖ్యంగా. ఎందుకంటే ఇప్పుడు బీజేపీగా ప్రభుత్వంలో ఉంది, తప్పకుండా వస్తే మంచి పనులు చేస్తుంది, చేస్తే వాళ్ళే చేయాలి. ఏమంటే ప్రభు ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం వస్తుంది కాబట్టి మనం కూడా ఎన్డీఏలో భాగంగా మనం తెలుగుదేశం పార్టీ కూడా బీజేపీ దీంట్లో ఎన్డీఏ కూటమి చేరింది. ఇప్పుడు మీ ముఖ్యంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఒక ముఖ్యమైన ఇది ఒక సవాల్గా తీసుకోవాలి. ఎందుకంటే మనం 2009 బీజేపీకి పనిచేస్తే బీజేపీ గెలిచింది, 2014 బీజేపీకి చేస్తే బీజేపీ గెలిపించాం, 2019 కాంగ్రెస్ చేసి కాంగ్రెస్ గెలిపించాం, ఇప్పుడు బీజేపీతో చేస్తున్నాం. ఇప్పుడు బీజేపీతో గెలిస్తే అండమాన్ నికోబార్ లోక్సభలో తెలుగుదేశం ఉంటేనే ఏ పార్టీ అయినా గెలుస్తుంది అనే ఒక చరిత్ర సృష్టించగలిగిన తప్పకుండా సోదరు సోదరులందరూ కూడా ఖచ్చితంగా ఆ రోజు ఓటింగ్ రోజు ఎక్కడికి పోకుండా ఉండి మన ఓట్లన్నీ బీజేపీ పార్టీకి వెళ్తే బీజేపీని గెలిపిస్తే తెలుగుదేశం గెలిపించినట్టే. ముఖ్యంగా ఈ ఎలక్షన్ అవుతానే మీ వార్డు మెంబరే మున్సిపల్ చైర్పర్సన్ కాబోతాడు, సరేనా? అది కూడా ఒక సంతోషం, చాలా సంతోషం. సరే కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వినుదీయని దేశభక్తులారా, కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వినుదీయని దేశభక్తులారా, నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతను మీరే. పార్టీకే అంకితమై పనిచేసే మీరు, దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. పార్టీకే అంకితమై పనిచేసే మీరు, దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన సౌధానికి పునాదులు. అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే.
కదలిరండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. ఎండనక వాననక క్షణం విశ్రమించక గుండెను జెండాను చేసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ట పెంచారు. ప్రాణాలను ధార పోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ట పెంచారు. ఏ పదవి ఆశించక విభేదాలు లేక ఆస్తులు కోల్పోయినా అండగా నిలిచారు. లక్ష్య సాధనకు నిలిచిన లక్షలాది కుటుంబాల త్యాగంతో తేజవిల్లె తెలుగుదేశ పతాకం. మీ అందరి సహకారం మీ అభిమానం పార్టీకే మూలధనం తీర్చలేని రుణం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలిరండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలిరండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. త్యాగాలకు వెనుదీయని కార్యకర్తలారా.
గుండెలపై చెయ్యే వేసి గుర్తు చేసుకో తమ్ముడా, పేదోడికి ఆధారం మన తెలుగుదేశమే తమ్ముడా, బడుగులకు గొడుగై నిలిచే బలహీనుల గలమై పలికే తెలుగోడి ఆత్మ గౌరవం వెలుగొత్తి చాటే. సమాజమే దేవాలయము, ప్రజలే నా దేవుళ్ళు. తారకరాముడు నాటిన వటవృక్షం ఇది, చంద్రబాబు యద సంద్రమయ్యి ఉప్పొంగుతున్న లక్ష్యం. గడప గడపకు పసుపే రాసిన ఘనమైన ఘనతేరా, గడుపు కింద అన్నం పెట్టిన కన్న తల్లి తానేరా. గుండెలపై చెయ్యే వేసి గుర్తు చేసుకో తమ్ముడా, పేదోడికి ఆధారం మన తెలుగుదేశమే తమ్ముడా. మనకంటూ ఊరు లేదు, ఉన్నాము మదరాసులో, తెలుగోడను పదమే మరిచి పిలిచారు ఆ పేరుతో. ఆ ఢిల్లీ కోటకు నాడు బానిసాయి నది రాష్ట్రము, అధర్మ పాలనలో నాడు అడుగు రావణ కాష్టము. ఆ దారుణ పోకడ చూసి తన దారిని మార్చుకున్నాడు మన తారక రాముడు, అప్పుడే జన జెండను ఎత్తుకున్నాడు. నవమాసపు బిడ్డలాగా మన తెలుగుదేశమే ఎగసి పడినది, తెలుగువాడి ఆత్మ గౌరవం విశ్వమంతా చాటింది. పేదవాడికి సామాజిక విప్లవమే చాడు తారక రాముడు, సామాన్యుడికి అధికారం అందించిన జనదేవుడు, దేశానికి సరికొత్త సంక్షేమదారుడే చూపెను, తెలుగోడి ప్రచండ కీర్తి ప్రపంచమంతా చాటెను. ఆధునిక పరిశాలకుడై దూరదృష్టితో నిలిపిన పునాదిరా, విజనుతో చంద్రన్న రాష్ట్రం విలువను పెంచెనురా. ఎన్నెన్నో గాయాలు సంక్షోభాలే చూశామురా, చంద్రన్న చేసిన ప్రగతి పుణ్యాలే మన తోడురా. తన జననం జనాల కొరకు ప్రతి ఇంటి పెద్ద కొడుకు సూర్యుడై ఉదయిస్తుంటాడు ముందుకు నడుపుటకు. దేశం తన దారే నడిచే, విశ్వం తన వైపే చూసే, అయినా మన కొరకే ఉంటానంటాడు తుది వరకు. కాసేపు కమ్మిన మబ్బులకే మన కాంతి మాసిపోదు, రామన్న చరిత చంద్రన్న ఘనత తోడుంది ఎదురులేదు. ఎంత పడితే అంతకు అంత వేగంతో లేస్తుంది.